ప్రజలాడు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించాను. కీర్తనల గ్రంథం 107:20. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం. యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాట చెప్పాలి. వారి శత్రువుల నుంచి యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆయనను స్తుతించాలి. అనేక దేశాల నుంచి యెహోవా తన ప్రజలను ఒకచోట సమావేశపరిచాడు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు. ప్రజల్లో కొందరు ఎండిన ఎడారుల్లో సంచరించారు. వారు నివసించడకు ఒక పట్టణం కోసం ఆ ప్రజలు వెతుకుతున్నారు, కానీ వారికి ఒక్క పట్టణం కూడా దొరకలేదు. ఆ ప్రజలు ఆకలితో దాహంతో ఉండి బలహీనమయ్యారు. అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు ఏడ్చి మొరపెట్టుకున్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాల నుంచి రక్షించాడు. ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. యెహోవా ప్రేమ కోసం ఆయనకు వందనాలు చెప్పండి. ప్రజల కోసం దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు. దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో కటకటాల వెనక ఖైదీలుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు. ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు త్రొట్టెళ్ళి పడిపోయారు. మరి వారికి సహాయం చేసేవారు ఎవరూ లేకపోయారు. ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు కనుక వారు సహాయం కోసం యెహోవాను వేడుకున్నారు. వారి కష్టాల నుంచి యెహోవా వారిని రక్షించాడు. దేవుడు వాళ్ళను వారి కటిక చీకటి కారాగారాల నుంచి బయటకు రప్పించాడు. మరియు వారు బంధింపబడిన తాళ్లను దేవుడు తెంచివేశాడు. యెహోవా ప్రేమ కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజల కోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయము. వారి ఇత్తడి తలుపులను దేవుడు పగలగొట్టాడు. వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టాడు. కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివి తక్కువ వాళ్ళయ్యారు, మరియు వారి పాపాల వల్ల కష్టాన్ని అనుభవించారు. ఆ మనుషులు తినడానికి నిరాకరించారు. వారు చావుకు సమీపించారు. వారు కష్టంలో ఉన్నారు. అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా వారిని వారి కష్టాల నుంచి రక్షించాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ప్రజలను స్వస్థపరిచాడు కనుక ఆ ప్రజల సమాధి నుండి రక్షింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.